ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకైన మన ప్రభువారు మనకి ఇస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము 81వ కీర్తన 10వ వచనమును నేను చదువుతున్నాను. ఐగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువును, నేను దాన్ని నింపెదను. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు మన కుటుంబాల కొరకు బహుగా ఆశీర్వదించును గాక. ఈ కీర్తనను భక్తుడైన ఆసాపు రాయటం జరిగింది. ఈ కీర్తన యొక్క సారాంశం ఏమిటంటే, దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా, దేవుని జనాంగముగా పిలువబడుతున్న ఇశ్రాయేలీయుల దేవుని మంచితనం, ఇశ్రాయేలీయుల దేవుని యొక్క ప్రేమ, ఇశ్రాయేలీయుల ఆయన కొన్నటువంటి గొప్ప ఉద్దేశం ఈ కీర్తన ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలుకు దేవుడు ఒక సందర్భమును ఒక కార్యము తెలియజేస్తున్నది. ఏంటంటే, మీరు ఒకప్పుడు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నారు, అయితే మీ దేవుడైన యెహోవాకు నేనే మిమ్మలను ఐగుప్తు దేశంలో నుండి బయటకు రప్పించాను, లేక ఐగుప్తు చెర నుండి విడిపించాను అని వారికి తెలియజేస్తూ, నీ నోరు బాగుగా తిరుగుము. ఇక్కడ నోరు అని సంబోధించబడింది, కానీ దీని యొక్క మూలమైన భావం ఏమిటంటే, నీ హృదయము దేవుని మాట కొరకు, నీ హృదయమును దేవుని వాక్యము కొరకు, నీ హృదయమును దేవుని యొక్క ఉపదేశం కొరకు, నీ హృదయమును దేవుని యొక్క ఆజ్ఞ కొరకు తిరుగుము అనేటువంటి అభావం వచ్చేటువంటి విధముగా, నీ నోరు బాగుగా తిరుగుము, నేను దానిని నింపెదను. దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవునికి హృదయము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అవయవమును మనుషుల్లో ఏర్పాటు చేశాడు. అది ఒక పలక లాంటిదని, దాని మీద దేవుని వాక్యమును మనము రాసుకోవచ్చని జ్ఞానైన సులోమును ద్వారా మనకి దేవుడు తెలియజేశాడు. కనుక ఇక్కడ తెరవమంటుంది, నోరుని రాయబడిందంటే నోరుని కాదు, మన యొక్క హృదయము. ఎందుకంటే ఆ పైవచనంలో మనము 8వ వచనంలో, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గము అనుసరించిన ఎడల ఎంత మేలు. అనగా ఇక్కడ దేవుడు తెరవమంటుంది వారి నోరు కాదు, దేవుని మాటలు విని దాసుకోగలిగినటి హృదయము. ఈరోజు మనకు కూడా ప్రభువారు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నీవు కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నావు. దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించడం ద్వారా, దేవుని కుమారుడును మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క శిలువ యాగములో చిందించిన రక్తం ద్వారా, కడగబడ్డం ద్వారా మనము కూడా పాపం నుండి విడిపించబడ్డాం. తద్వారా మారు మనసు రక్షణ యొక్క బాప్తిస్మం పొందాము. ఇప్పుడు దేవుని వాక్యం కొరకు మన యొక్క హృదయములను తెరవాలి. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో ఆ వ్యక్తిలో దేవుడు ఉంటాడు. అంతేకాదు, ఆ దేవునిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా ఆ వ్యక్తికి సంపూర్ణముగా లభిస్తాయి. ఆ వ్యక్తి దేవుని సంపూర్ణమైన ఆశీర్వాదాలను అనుభవిస్తాడు. అట్టి స్థితిలో దేవుడు ఈ వాగ్దానం వింటున్న వారందరినీ
ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకమైన యేసయ్య, ఈరోజు కొరకై మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానం, ఈ వాగ్దానం వింటున్న వారందరినీ నెరవేర్చి వారందరినీ కూడా క్రీస్తులో ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము ద్వారా వారిని దీవించండి, మీ కృపను అపరిమితముగా చూపించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటతేనే కన్